ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారే విధంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అయితే ఎందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి మాట్లాడాల్సి వస్తుంది అంటే మనం చూసాం మనం లాక్డౌన్ టైంలో ఎంతమంది ఎన్ని వేల మంది లక్షల మంది వలస కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాలకు వచ్చారు మన రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళారు అనేది మనకు తెలియంది కాదు ఎక్కువ శాతం మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకి వలసకు వెళ్ళి అక్కడ కూలి చేసుకుని బతుకుతున్న పరిస్థితి కారణం ఏంటి అంటే వాస్తవానికి మన రాష్ట్రం ఏమి ఆంధ్రప్రదేశ్ ఏమి వ్యవసాయం లేని రాష్ట్రమేం కాదు కాకపోతే వ్యవసాయోత్పత్తులు ఎక్కడి నుంచే జరుగుతున్నా సరే సరైన ఉపాధి కల్పించలేని పరిస్థితులు అయితే మన రాష్ట్రం ఉంది అనేది మరొకసారి చాలా స్పష్టంగా అర్థమైంది ఇక్కడే సరైన ఉపాధి దొరికితే గనక ఏ వలస కూలి పక్క రాష్ట్రం వెళ్ళి పనిచేసుకునే పరిస్థితి మనకు ఉండదు ఆ పరిస్థితి ఇక్కడ లేదు కాబట్టి పక్క రాష్ట్రాలకు వెళుతున్నారు అక్కడ ఉపాధి పొందుతున్నారు అక్కడ నాలుగు రాళ్ళు సంపాదించుకోవాలని ఇక్కడ నుంచి వలస వెళ్ళుతున్న పరిస్థితి మళ్ళీ యథావిధిగా ఇటువంటి విపత్తులు ఏమన్నా ఎదురైనప్పుడు సొంత రాష్ట్రాలు సొంత గ్రామాలకు రాక తప్పదు అయితే ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు ఆ పరిస్థితి వాళ్ళకి రాకుండా ఉండాలి అంటే మనం ఉపాధి కల్పించే పరిస్థితిలో మనం ఉండాలంటే ఉన్న ఏకైక మార్గం ఏంటి అంటే పరిశ్రమలు రావాలి అంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు సి పెట్టేందుకు కొన్ని పరిశ్రమలు సిద్ధంగా ఉండాలి అయితే ఒకవేళ పరిశ్రమలు పెట్టాలి అంటే ప్రభుత్వం వాళ్లకు కావలసిన మౌలిక సదుపాయాలన్నింటిని కూడా అందించేందుకు సిద్ధంగా ఉండాలి ఓకే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కొన్ని మౌలిక సదుపాయాలు అందించేందుకు సిద్ధంగా ఉంది ఆల్రెడీ పరిశ్రమలు రావడానికి కూడా అన్ని పరిశ్రమలు వచ్చేందుకు ఏర్పాటు చేస్తోంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే పాయింట్ ఆల్రెడీ రేచ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకుంది అదేంటి అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఎవరైతే ఒక పరిశ్రమ రావాలనుకుంటున్నారో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ఆ పరిశ్రమకు సంబంధించి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ పరిశ్రమలు ఇతర రాష్ట్రాల్లో ఉంటాయి కాబట్టి దాన్ని అధ్యయనం చేసి పరిశీలించిన తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దానికి సంబంధించి ఒక స్పష్టమైన నివేదిక ఇచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే ఆ పరిశ్రమలు పెట్టుకునేందుకు అనుమతిస్తాము అని చెప్పి ఇప్పుడు తాజాగా ఒక రూల్ని ఒక నిబంధనని తెర మీదకు తీసుకురాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనివల్ల రెండు రకాలుగా లాభం ఉంది అలాగే నష్టం ఉంది అనేది కూడా విశ్లేషకులు చెబుతున్నమాట అయితే నష్టం ఏంటి లాభం ఏంటి అంటే పొల్యూషన్ ఎక్కువగా వెదజల్లే పరిశ్రమలు కనుక ఏర్పాటు చేస్తే దానివల్లే ప్రజలు పడే ఇబ్బందులు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎల్ జీ పాలిమర్ గ్యాస్ లీక్ సంబంధించి మనం చూసాం ఎంతమంది అవస్థలు పడ్డారు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఒక రకంగా విశాఖ మొత్తం అతలాకుతలం అయిపోయింది ఆ రెండు రోజుల పాటు అలాగే అలాగని చెప్పి పొల్యూషన్ ఎక్కువగా వెదజల్లలేని పరిశ్రమలు తీసుకుని వస్తే గనక ఉపాధి శాతం తక్కువగా ఉంటుంది అంటే వాళ్ళు పెద్దగా ఉపాధి ఇవ్వలేరు ఈ రెండు పాయింట్లు ఒక పక్కన లాభం ఉంది ఒక పక్కన నష్టం ఉంది అయితే సకల సౌకర్యాలు ఇప్పుడు ఎవరైతే పరిశ్రమలు పెడతారో వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి చెబుతోంది వాళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తామని కూడా ఆంధ్ర రాష్ట్రం చెబుతోంది అయితే అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కా రాష్ట్రం కాబట్టి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇప్పుడు చాలా తంటాలు పడాల్సి వస్తుంది అయితే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు అనేది విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే ఈ పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు ఏర్పాటు చేసే వాళ్ళ ప్రతిపాదన ఏదైతే ఉంటుందో ఆ ప్రతిపాదన ముందు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఉన్న నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంపించాలి ఆ కమిటీ ద్వారా ఇదివరకే టైఅప్ అయిన సంస్థల మీద ఆ ప్రతిపాదన మీద ఒక అధ్యయనం చేయాలి అధ్యయనం చేసిన తర్వాత నివేదిక రాగానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పూర్తిగా అధ్యయనం చేసి అప్పుడు సిఫార్సులు చేస్తుంది వాటిని పాటిస్తేనే పరిశ్రమకు అనుమతి లభిస్తోంది లేదు అంటే కనుక పరిశ్రమకు అనుమతి ఇవ్వదు ఫస్ట్ మరి కొత్త రూల్స్ ప్రకారం పరిశ్రమలు పెట్టేందుకు ఎవరైనా ముందుకు వస్తారా ఏపీ ఫ్యూచర్ ఏంటి ఒకవేళ ఈ నిర్ణయం సరైనది అయితే గనక ప్రజలకు ఉపాధి విషయంలో ఎంతవరకు భరోసా ఇవ్వగలరు ఏంటి అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు అంటే ఈ పొల్యూషన్ పూర్తిగా కంట్రోల్ చేసే పరిశ్రమలనే తీసుకురావాలి అంటే మరి ఉపాధి మాట ఏంటి అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది మరి దీనికి సంబంధించి ఈ ఈ అధ్యయనాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చేసే అధ్యయనాల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా ఏంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ నిర్ణయంతో ఏ విధంగా మారే అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం